ఓవర్ట్ అంటే అర్థం మరి ఎలాగా వాడతారో తెలవదు నాకు కూడా సరే ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పాను నిన్ననే చెప్పేశాను ఇంకా దాన్ని ఓ సాగదీసేటువంటి ఉద్దేశం కూడా లేదు కాకపోతే ఆ పదాలని వాడుతున్నటువంటి వాళ్ళ అమాయకత్వం వాళ్ళు ఏంటంటే యంగ్స్టర్సు మరీ చిన్నపిల్లలు కాదు అట్లని మరీ పరిణత్తు ఆలోచించేటువంటి వాళ్ళు కాదు ఎక్కువ మంది పరిణత్తు నేను ఒక సంతోషపడింది ఏంటంటే అది జరిగిన తర్వాత వాళ్ళంతట వాళ్ళ ఇందులో ఏముందండి మీరు అవతల మా పార్టీ తరపున అట్లా వాదిస్తారు కాబట్టి మీరు మాట్లాడింది కరెక్టే అందులో తప్పేం లేదని చెప్పి కొంతమంది పోస్ట్ చేశారు నాకు కామెంట్లు పెట్టారు రెండో పక్కన నిన్న నేను మళ్ళీ నా వెరసన ఏం జరిగిందన్నది పెట్టాక ఇంకా చాలామంది పెట్టారు కాకపోతే కోవర్ట్ ఏది రెండు వేల తొమ్మిది కోవర్టు మేము ఊరుకోము తాట తీస్తాము వార్నింగులు ఇట్లాంటి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోవర్ట్ అంటే ఏంటంటే మన పార్టీ తరపున పార్టీలో కార్యకర్తగాను పార్టీ నాయకుడుగాను ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిస్తే దాన్ని కోవర్ట్ అంటారు అంటే చివరి నిమిషంలో పార్టీని ఏమైనా దెబ్బతీస్తే నేను జనసేనకేమీ అధికార ప్రతినిధి కాదు జనసేన కార్యకర్తని కాదు ఫస్ట్ బేసిక్గా అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిని కాదు లేకపోతే వాళ్ళ కార్యకర్తని కాదు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని ద్వేషించేవాడిని కాదు అట్లాగని చెప్పి అపరిమితంగా ప్రేమించేవాడిని కాదు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని ద్వేషించేవాడిని కాదు ప్రేమించేవాడిని కాదు ఏ పార్టీ రైట్ చేస్తుంది ఏ పార్టీ రాంగ్ చేస్తుంది ఇక్కడ ఒకటే క్లియర్ ఇంతకుముందు కూడా పలుసార్లు చెప్పాను సరే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే తాజాగా కమ్యూనిస్టులు దేశంలో ఉండాలి రాష్ట్రంలో కూడా ఉండాలి వాళ్ళు లేకపోతే పోరాడే మనుషులు ఉండరు పోరాడే వాళ్ళు లేకపోతే ఇవాళ మన పరిస్థితులు ఒక ఇసుక దగ్గర ఒక బెల్ట్ షాపుల దగ్గర ఒక స్కూల్ ఫీజుల దగ్గర ఒక కాలేజీ ఫీజుల దగ్గర అరాచకాలు జరుగుతుంటే రా పత్రికల్లో టీవీల్లో విమర్శలు చేసినటువంటి నేతలు ఎవరు గ్రౌండ్ లెవెల్లో పోరాడలేదు ఎందుకంటే వీళ్ళందరూ తెల్ల బ్యాచ్ అనమాట తెల్ల చొక్కా బ్యాచ్లు తెప్పించి పోరాడి అటో ఇటో తేల్చుకునేదాకా అవసరమైతే లాటిల్ దెబ్బలు తినేటువంటి వాళ్ళు లేకుండా పోయారు కమ్యూనిస్టులు పట్టడం వల్ల అది కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల ఉన్నటువంటి సమస్య కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది పోషించడం మానేసి అటో ఇటో వ్యవహరించడం వలన వాళ్ళు ఏమి తేల్చుకోలేనటువంటి పరిస్థితులలో పోరాడేటువంటి సత్తా తగ్గిపోయింది వాస్తవంగా కమ్యూనిస్టుల తర్వాత పోరాడేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే బూత్ లెవెల్ నుంచి కేడర్ ఉన్నటువంటి పార్టీ మూడో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు పోరాడేటువంటి పార్టీ కాదు ఇంతకుముందు కూడా నేను గమనించాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఈ కమ్యూనిస్టులాగా కాంగ్రెస్ లాగా రోడ్ల మీద పడుకుని అడ్డంగా చేయగలిగేటువంటి వాళ్ళు కాదు కానీ ఒక పాజిటివ్ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోగలిగినటువంటి నేతలు ఉండేవాళ్ళు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునేవాళ్ళు ఎవరు డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కదా అప్పట్లో ఉన్నటువంటి నేతలు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు సమాజ సేవకి రాజకీయాలని ఎంచుకోవడం తద్వారా అవసరమైతే తమ జేబుల్లో డబ్బులు పెట్టుకునేవాళ్ళు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ దగ్గర నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి చాలామంది ఆనాటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టారు తప్పించి దోచుకున్నదేం లేదు ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు రాజకీయం వేరుగా ఉంది నేను అది పలు సవాలు చెప్పాను రెండు వేల నాలుగుకి ముందు నాన్ కరప్టెడ్ పార్టీగా ఉండే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చేటప్పటికి ఆనాటి ఫె ఫెయిల్యూర్కి కారణం అదే అని చెప్పేటువంటి కారణంతో కొంతమంది రెచ్చగొట్టడం వల్ల మారింది అది కూడా క్లియర్గానే ఉన్నాను నేను అందులో ఏమీ రాంగ్ ఎస్టిమేషన్తో లేను పర్ఫెక్ట్గా నా అప్పటిది చూశాను ఇప్పటిది చూస్తాను ఇంకోపోతే భారతీయ జనతా పార్టీ వాజ్పేయి హయాంలో మంచిని చెప్పాను వాజ్పేయి హయాంలో రాంగ్ని చెప్పాను మోడీ హయాంలో ఎక్కువ పాజిటివ్ జరిగిందని కూడా నేను ఇప్పటికీ స్టికాన్ అయ్యే ఉన్నాను సరే అది నచ్చకపోవడము లేకపోతే ఆయన అహంకారం నియంతృత్వం అని నమ్మినటువంటి వాళ్ళని నేను మార్చాల్సిన అవసరం ఏం లేదు ఒక నోట్ల రద్దు నేను కోరుకున్నది ఎప్పుడో చిన్నప్పటి నుంచి మొత్తం అందరూ ఎందుకు పన్నులు కట్టరని ఫీల్ అయ్యేటువంటి వాడిని అది చేస్తున్నారు అట్లాగే ఇతరత్ర ఇంతకుముందు కూడా చెప్పాను సర్జికల్ స్ట్రైక్స్ సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వడం దగ్గర నుంచి దేశాన్ని ఒక కాన్సెప్ట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ముందు ఉన్నటువంటి పరిపాలనల కంటే కూడా బెటర్గా ఉంది అన్నటువంటిది అందులో నేనేమి హైడ్ చేసేసి హైప్ చేస్తున్నటువంటిది ఏం లేదు నా అభిప్రాయం అది రైట్ అవన్నీ పక్కన పెడదాం ఇక్కడ కోవర్ట్ అంటే ఇది నేను జర్నలిస్ట్గా నా ఆలోచన సరళిది నేను ఇంతకుముందు చెప్పా ఇప్పుడు జనసేన విషయంలో ఇంతకుముందే చెప్పా ఒక కొత్త పార్టీ కావాలి ప్రత్యామ్నాయం కావాలి ఇటు రెండు పార్టీల వ్యవస్థ అయితే ఒక తమిళనాడు తరహా రాజకీయం అయితే అది అరాచకానికి దారి తీస్తుంది రేపు పొద్దున రెండో వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ని నేను పలు దఫాలు ప్రస్తావించాను అందుకని ప్రత్యామ్నాయం కావాలి అందుకని చిన్న చిన్న లోపాలు ఉన్న దానికంటే కూడా మంచిని ప్రమోట్ చేస్తూ ఇంకోటి మిగతా మీడియా అంతా కూడా తొక్కింది కాబట్టి దాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అటు వైసీపీదైనా జనసేనదైనా చేసింది దానికి సంబంధించినటువంటి వార్తల్ని ప్రొజెక్ట్ చేసాం ఆ సందర్భంలో ఓన్ చేసుకుని ఉండచ్చు అటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ మంచిని వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా హైడ్ చేసినటువంటి సమాచారాలని హైలైట్ చేసాను తప్పించి ఆ పార్టీల కార్యకర్తని కాదు అదే సందర్భంలో మిగతా వాళ్ళ ద్వేషము కాదు ఇక్కడ ఏ ఇంకా ఏం కోవర్ట్ వస్తుంది అంటే కార్య ఇప్పుడు ఏమని చెప్పాలా వైసీపీ వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉందంటే లేదు లేదండి అట్ట కుదరదు అసలు మేము ఒప్పుకోను పవన్ అట్లాంటి వాడు కాదని నేను వాదిస్తాను అప్పుడు నేను జర్నలిస్ట్ అవుతానా అదే సందర్భంలో వైసీపీ జనసేన వాళ్ళు వైసీపీ అంత అవినీతి బోర్డు మీరు ఒప్పుకుదేరాల్సిందే మీరు దానికి వ్యతిరేకించాల్సిందే నేను ఎందుకు వ్యతిరేకిస్తాను నేను ఇంతకుముందే చెప్పాను నా అభిప్రాయం చెప్పా కేసులకు సంబంధించి ఐడియా ఉంది వ్యవహారానికి సంబంధించి ఐడియా ఉంది అదే సందర్భంలో నేను క్వశ్చన్ కూడా చేస్తా యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎక్కడ అవినీతి గురించి ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడికి అవినీతి గురించి ప్రశ్నించే అధికారం లేదు హక్కు లేదు ఎందుకు అంటే ఓ పక్కన మొత్తం అరాచకపు అవినీతి అంతా జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో జరిగింది రెండో పక్కన చూస్తే అసలు ప్రపంచంలోనే అత్యధికంగా అవినీతి చేసినటువంటి పార్టీగా చరిత్ర పుటకలకు ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ సిబిఐ కేసులో పక్కన కోర్టులో బెయిల్ మీద వచ్చినటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రధానం చేస్తారు అప్పుడు ఇంకా జగన్ అవినీతి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇంకోవైపుని చూస్తే ఈ మాయావతి ఇష్యూని కూడా ఇంతకు ముందే ఇది ఓపెన్ దీంట్లో బూత్ ఎక్కడ ఉంది వ్యవహారం ఏముంది అంటే అవినీతి అంటే అందరూ మిగతా వాళ్ళని అవినీతి వాళ్ళని దగ్గరికి రాని అవినీతి అంటే ఇదనేది చెప్తున్నాను అందులో జగన్ను భుజాన్ని వేసుకోవడం ఏంటి వ్యవహారం ఏమి ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి ఓ పక్కన మనం ఏమంటామంటే న్యూట్రల్ మీడియా కావాలి న్యూట్రల్ మీడియా అంటే ఏంటి ఏది యాంకర్లు ఆయా పార్టీలు చొక్కాలు వేసుకుని పని చేయకూడదు నిజమే మరి ఇప్పుడు నేను ఏ చొక్కా వేసుకుంటే ఇప్పుడు ఏ వైపు నుంచి వెళ్తుంది ఇప్పుడు జనసేన చొక్కా వేసుకున్నట్ట వైసీపీ చొక్కా వేసుకున్నట్ట బీజేపీ చొక్కా లేకపోతే వీళ్ళందరూ తీసుకున్నట్టు అదేమంటే తెలుగుదేశం దేశం తెలుగుదేశం ఇష్యూ కూడా చెప్పా లోకేష్ గురించి మాట్లాడిన లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడినా మంచి చేసినప్పుడు మంచి చెప్పాం అదే సందర్భంలో చెడు చేసినప్పుడు చెప్పాం ఇంకా అట్లా కాకుండా ఏమన్నా పార్టీకి నమ్మించి లేదండి మీకు నేను రోజు ఫేవర్గా చేస్తానని చెప్పి ఏమన్నా హామీ ఇచ్చామన్నా ద్రోహం చేస్తే పోనీ అది కోవట్టు అంటారు మరి కోవట్ అనే పదానికి అర్థం ఏంటో లేకపోతే నమ్మితే మోసపోవడం అనేటువంటిది అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇది నేను అందరిది చెప్పట్ల ఒక పది నుంచి ఇరవై శాతం మంది ఆ వయసులో ఉండేటువంటి వాళ్ళు ఫస్ట్ విమర్శని ఎదుర్కోవడానికి సిద్ధపడాలా బాధ్యతగా స్పందించాలా రెండవది ఏంటంటే ఎ ఎదుటోళ్ళు మాట్లాడుకునే వాళ్ళందరూ నాకు అనుకూలంగానే మాట్లాడాలి నేను నాకు నచ్చినటువంటి నేతకు అనుకూలంగానే మాట్లాడాలంటే నియంతృత్వం అవుతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళది అరాచకం వాళ్ళందరూ దుర్మార్గులు తెలుగుదేశం వాళ్ళందరూ అరాచకం అని చెప్పినటువంటి వాళ్ళు మనం ఇంకొక తరహా అరాచకంగా తయారైతే దానివల్ల ఒరిగేది ఏంటి మనమేం ప్రత్యామ్నాయం అవుతాం ఇది ఒక్కసారి అలాంటిది ఆలోచించుకుంటే కరెక్ట్ లేదు మేం చేసేది రైట్ మిగతా వాళ్ళందరూ మేము ఏం చెప్తే అది రైట్ అనాలి లేకపోతే రాంగ్ అనాలి అంటే అది నియంతృత్వానికి పరాకాష్ఠ అవుతుంది ఆ నియంతృత్వాలను అంగీకరించేటువంటి మనస్తత్వం లేనటువంటి ఆత్మాభిమానం లాంటి పోచుకోలు కబుర్లు కూడా చెప్పను బట్ ఆత్మాభిమానం అనేటువంటిది ఉంది ఆ ఆత్మాభిమానాన్ని అమ్ముకునేటువంటి ఉద్దేశం లేదు అహంకారం లేదు ఆత్మాభిమానం అనేటువంటి దానికోసం ఏదో పోరాడతానని కూడా సినిమాల్లో లాగా తొడలు కొట్టి డైలాగులు అయితే ఇవ్వట్లేదు సేమ్ టైం ఏం చెప్పాలనుకున్నాను అదే చెప్తాను కానీ ఎవరి కోసం మారేటువంటి వైఖరి అయితే ఏనాడు ఉండదు ఎప్పటికీ ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకో